హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ అనూష ఈ రోజు ఉన్నానంటే నేను మేడ్చల్ మండల్లోని జస్ట్ ఓఆర్ఆర్ నుంచి వన్ కిలోమీటర్ అవేలో ఉన్న క్రాఫ్ట్ ఫర్నిచర్ దగ్గర ఉన్నాను స్పెషాలిటీ ఏంటంటే ఈ స్టోర్ లో ప్రీమియం క్వాలిటీ ఫర్నిచర్స్ అందుబాటులో ఉంటాయి మన ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ బేసిక్ మోడల్ నుంచి హై ఎండ్ వరకు ఎన్నో వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి అలాగే ఆఫీస్ పర్పస్ కావాల్సిన ఫర్నిచర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హోమ్ డెలివరీ ఉంటుంది అండ్ లోపలైతే ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది సిటీ అవుట్స్కట్స్లో ఉన్నా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఒకసారి లోపలికి వెళ్దాము ఏమేమి ఫర్నిచర్స్ ఉన్నాయి ప్రైజెస్ ఏంటి షిప్పింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి క్వాలిటీ ఏంటి లెదర్ ఏంటి అలాగే టేక్లో కూడా అందుబాటులో ఉన్నాయా ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందించేస్తామని పదండి క్రాఫ్ట్ ఫర్నిచర్ లోపలికి వచ్చేసినాం కదా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ గణేష్ కుమార్ గారు ఉన్నారు అసలు క్రాఫ్ట్ ఫర్నిచర్ లో అయితే అఫోర్డబుల్ ప్రైసెస్ లో చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయని చెప్పారు సో ప్రెసెంట్ అయితే సోఫా సెట్స్ గురించి మనం తెలుసుకుందాం హలో అండి సో సోఫాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మనం ఒక వన్ బై వన్ అన్ని తెలుసుకుందాం అన్ని చూపిద్దాం మన వ్యూర్స్ కి సో ఈ సెక్షన్ లో ఏమేమి టైప్స్ ఉన్నాయి సోఫా చూస్తున్నారు కదా త్రీ ప్లస్ టూ ప్లస్ టూ మన దగ్గర ఉంది అండ్ ఈ సోఫా వచ్చేసి ఇటాలియన్ ఫైబర్ సోఫా అనమాట చూస్తున్నారు కదా ఫైబర్ తో డిజైన్ ఉంది టోటల్ గా అండ్ చూస్తే చూడడానికి లుక్ మాత్రం ప్రీమియం రేంజ్ లో ఉంటుంది కాకపోతే ఇది వచ్చేసి ఫైబర్ వుడ్ అనమాట టోటల్ గా ఫైబర్ పైన కూడా మన దగ్గర ప్రజెంట్ హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఈ ఫైబర్ పైన ఇలా కర్వింగ్ ఉండదు ప్రెసెంట్ మన స్టోర్ లో మాత్రం ఈ మోడల్ ఈ ఈ క్లాత్ తో ఈ మోడల్ తో ఈ సోఫా అవైలబుల్ ఉంది మన దగ్గర చూస్తున్నారు కదా ఈ సోఫా ఈ ప్రీమియం లుక్ ఫ్యాబ్రిక్ కూడా దీనికి అయితే ప్రీమియం రేంజ్ లో ఉంది కాబట్టి సోఫా ఫ్యాబ్రిక్ అండ్ కుషనింగ్ లోపల ఇంటీరియర్ కూడా అంత ప్రీమియం రేంజ్ లోనే మన దగ్గర ఉంటుంది అండ్ దీనికి వాడే క్వాలిటీ మాత్రం ప్రీమియం రేంజ్ లో ఉంటుంది కానీ దీని ప్రైస్ మాత్రం మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి అండ్ జస్ట్ ఈ సోఫా చూసిన త్రీ ప్లస్ టూ ప్లస్ టూ వచ్చేసి మన దగ్గర జస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది అంటే వన్ లాక్ థర్టీ థర్టీ టూ థౌసండ్ మాత్రమే మనకు టోటల్ సెట్ వస్తుంది అంటే త్రీ ప్లస్ టూ ప్లస్ టూ టూ ఇదొక సెట్ ఇదొకటి ఇదొకటి మొత్తం వన్ లాక్ ఓకే సో ప్రండి స్టార్టింగ్ త్రీ ప్లస్ టూ వచ్చేసి నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అండ్ సెవెంటీ నైన్ లో మోడల్స్ ఉన్నాయి స్టార్టింగ్ బేసిక్స్ అవి కూడా కావాలంటే ఫైబర్ అన్నారు మరి చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది అవును మేడం చూసారు కదా ఇందాక నేను మీకు ఫైబర్ సోఫా చూపించాను ఇప్పుడు వచ్చేసి చూపిస్తాను మీకు టోటల్ టేక్ లో ఉంటుంది కర్వింగ్ చూస్తున్నారు కదా మీకు చూస్తేనే అర్థం ఇది టోటల్ టేక్ అని అండ్ టేక్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి నెంబర్ మోడల్స్ ఉంటాయి దీంట్లో కూడా టేక్ లో కూడా ఇది మన ఇండియన్ టేక్ మేడం చోటు ఇది వచ్చేసి ఇండియన్ టేక్ లో ఉంటుంది మీకు డౌట్ ఉంటే కార్పెట్ ను తీసుకొచ్చి కూడా చెక్ చేయించుకోవచ్చు ఈ సోఫాతో ఆ ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర చూస్తున్నారు ఈ డిజైన్ దీనికి కూడా చాలా ప్రీమియం రేంజ్ అనమాట ఇది కూడా చూస్తున్నారు కదా పిల్లోస్ కూడా ఎంత ప్రీమియం రేంజ్ లో ఉన్నాయో ఇంట్లో కంఫర్ట్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది మాట సిట్టింగ్ లో కూడా బయట ఎలా ఉంటుందంటే మార్కెట్ లో సిట్టింగ్ లో ప్లై అండ్ ఫోమ్ వస్తుంది ప్లై అండ్ బెల్ట్ వస్తుంది మా దగ్గర మాత్రం ప్లై అండ్ ఫోమ్ వస్తుంది సిట్టింగ్ లో అవును చాలా కంఫీ ఉంది సో దీని ప్రైస్ అనేది ఏమైనా అప్రాక్సిమేట్ గా తెలుసుకోవచ్చు అంటారా యా మేడం ఇది కూడా వచ్చేసి సేమ్ ఇందాక చెప్పాను కదా 3 ప్లస్ 2 ప్లస్ 2 ఉంది ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ 138000 లో మాత్రమే వస్తుంది ఓకే సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి బేసిక్ నుంచి తర్వాత హై ఎండ్ వరకు కూడా మోడల్స్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ బేసిక్ మోడల్ నుంచి ప్రీమియం క్వాలిటీ ఇక్కడికి వచ్చేస్తే అసలు వన్ స్టాప్ డెస్టినేషన్ గా అనుకోవచ్చు ఇంకా ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం ఇంకా సోఫాస్ ఇవేనా అండి సోఫా సెక్షన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయి సోఫా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మెస్ట్ మీకు ప్రీమియం రేంజ్ లో చూపించాను అండ్ మీకు లో బడ్జెట్ కొందరు కస్టమర్స్ కావాలని అనుకుంటారు అవి కూడా మన దగ్గర ఉన్నాయి అవి కూడా చూపిస్తాను గణేష్ గారు ఈ సోఫా సెట్ ఏంటి ఇందాక చూపించాను మేడం ఇటాలియన్ ఫైబర్ సోఫా అని చెప్పేసి సేమ్ ఇది కూడా అదే మోడల్ కాకపోతే అదొక మోడల్ ఇదొక మోడల్ అది చాలా ప్రీమియం రేంజ్ లో ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది హెవీ లుక్ ఉంటుంది అన్నమాట దాని తర్వాత క్వాలిటీ మోడల్ వచ్చేసి ఇది అనమాట చూస్తున్నారు కదా ఇది కూడా ఒక మోడల్ ఇది కూడా ఒక డిజైన్ ఇది కూడా త్రీ ప్లస్ టూ ప్లస్ టూ ఉంటుంది ఒక మోడల్ ఇదే కాకుండా మన దగ్గర చాలా మోడల్స్ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు స్టోర్ కి విజిట్ చేస్తే మీకు చాలా మోడల్స్ కనపడతాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ప్లస్ టూ ప్లస్ టూ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లో మాత్రం మనకి ఈ సోఫా వస్తుంది ఓకే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ దీంట్లో ఏమైనా ఆఫర్ ఉందా అండి ఆఫర్ అంటే మేడం ఆల్రెడీ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మేము ఫ్యాక్టరీ రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం మాక్సిమం కస్టమర్ సాటిస్ఫై ప్రైజెస్ అంటే మార్కెట్ తో కంపేర్ చేస్తే ట్వంటీ థౌసండ్ చాలా రీజనబుల్ మా దగ్గర అది నాకు తెలుసు సో మా కి కూడా తెలియడానికి సో ఆఫర్స్ ఉన్నాయా లేదా నేను అడిగినాను సో ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి మనకి ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి సేల్ చేయడం జరుగుతుంది అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి మనకి షిప్పింగ్ అనేది ఎంత డిస్టెన్స్ వరకు ట్రావెలింగ్ అనేది చేయగలుగుతారు మనం ఆల్ ఓవర్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ షిప్ షిప్పింగ్ చేయొచ్చు కాకపోతే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్కువ ఎక్స్ట్రా అడిషనల్ గా అవుతుంటాయి అవి కూడా రీజనబుల్ చార్జెస్ తీసుకుంటాము ఆ షిప్పింగ్ కూడా చేయొచ్చు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సో డిస్కౌంట్స్ అంటూ ఎక్కువ ఏమి ఉండవండి బికాస్ ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ఇది వీళ్ళ ఓన్ ప్లేస్ సో ఎక్కడ కస్టమర్ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టాలని వీళ్ళకు ఉండదు ఎందుకంటే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఏమున్నాయండి నెక్స్ట్ వచ్చేసి మోడల్ చూస్తున్నాం ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రీమియం రేంజ్ అన్నమాట దీంట్లో త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ టూ కూడా మీకు చూపించారు జస్ట్ త్రీ ప్లస్ టూ కూడా మీకు చూస్తాను చూడండి ఇక్కడ ఉన్నాయి త్రీ ప్లస్ టూ ఈ మోడల్స్ కూడా ఒకసారి మనం చూసేద్దాం సో చూశారు కదా క్రాక్ ఫర్నిచర్ లో మనం త్రీ ప్లస్ టూ ప్లస్ టూ సోఫా సెట్ చూసినాము బట్ ఇప్పుడు ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీకి డీసెంట్ గా రాయల్ లుక్ లాగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఒక కస్టమైజేషన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఉన్న కొన్ని కస్టమర్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నారు దాంట్లో వ్యూ పీస్ అయితే చూడండి ఇది ఓన్లీ త్రీ ప్లస్ టూ ఇది సార్ దీని గురించి చెప్పండి చూస్తున్నారు కదా ఇందాక త్రీ ప్లస్ టూ ప్లస్ టూ చూసాము ఇప్పుడు వచ్చేసి త్రీ ప్లస్ టూ చూపిస్తున్నాను మీకు అండ్ చిన్న ఫ్యామిలీకి ఫైవ్ సీటర్ అనమాట ఇది ఫైవ్ ఫైవ్ సీటర్ త్రీ ప్లస్ టూ ఉంటుంది ఇది కూడా సేమ్ ఫైబర్ సోఫా అనమాట మా దగ్గర ఫైబర్ సోఫాస్ చాలా స్పెషాలిటీ ఉంటాయి మా దగ్గర ఫైబర్ సోఫా బయట దొరకడం మీకు చాలా కష్టం అండ్ మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి త్రీ ప్లస్ టూ ఫైబర్ సోఫాలు మేము చేసి ఇస్తున్నాము అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ థౌసండ్ లో మాత్రమే లేకపోతే చూపించారు హై బడ్జెట్ లో చాలా బాగున్నాయి బడ్జెట్ కి తగ్గట్టే క్వాలిటీ కూడా ఉంది కానీ కొంతమంది అఫోర్డ్ చేయలేరు కదండి లాక్స్ లో సో బేసిక్ బేసిక్ బడ్జెట్ ఉన్నాయా అక్కడ ఉన్నాయి అవి కూడా చూద్దాం పదండి యా షూర్ గణేష్ గారు ఇది బేసిక్ అంటే ఇది బేసిక్ మోడల్ స్టార్టింగ్ మోడల్స్ కావాలి కదా చాలా మంది కస్టమర్ కి బేసిక్ మోడల్ కావాలని కోరుకుంటారు మన దగ్గర వచ్చేసి ఇది బేసిక్ మోడల్ మేడం చూస్తున్నారా ఎల్ టైప్ లో ఇది బేసిక్ మోడల్ అవును ఎల్షిప్ సోఫాస్ లో కూడా మళ్ళీ మనకి సీటర్స్ కూడా 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 ఉంటాయి కదా అది చేయొచ్చు మేడం మోడల్ ఇక్కడ ప్రెసెంట్ మేము ఈ మోడల్ పెట్టాం కదా మీకు దీంట్లో ఆల్టరేషన్ కావాలన్నా చేయొచ్చు త్రీ ప్లస్ టూ కావాలని త్రీ వన్ వన్ కావాలన్నా ఇవ్వచ్చు మన ఓన్ మ్యానుఫాక్చర్ కాబట్టి మీకు ఎలా అంటే అలా ఆల్టరేషన్ చేసి ఇవ్వచ్చు ఈ దీనికి పిల్లోస్ రావా మనకి పిల్లోస్ రావా మేడం ఎందుకంటే డీప్ మన దగ్గర ఇంట్లో స్పేస్ వచ్చేసి మనకు కంజెస్టడ్ ఉంటుంది కాబట్టి స్పేస్ ఏదైతే ఉంది డీప్ తక్కువ ఉంటుంది ట్వంటీ నైన్ ఇంచెస్ కాబట్టి దీనికి బ్యాక్ సైడ్ పిల్లోస్ డీప్ తీసుకుంటే మన బ్యాక్ సైడ్ పిల్లోస్ వస్తాయి అండ్ దీంట్లో కంఫర్ట్ ఎలా ఉంది మేడం కంఫర్ట్ అయితే చాలా బాగుంది అల్టిమేట్ ఉంది అండ్ నా ఒపీనియన్ ఏంటంటే టు బీ ఫ్రాంక్ ఇది చాలా నాకైతే కంఫర్ట్గా ఉంది కొంచెం సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం పిల్లోస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఎప్పుడన్నా అలా పడుకోవడానికి కూడా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇది లెంత్ అయితే తక్కువ ఉంది అవును వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని ప్రైస్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ఎంత ఉంటుంది అండి బేసిక్ మోడల్ కాబట్టి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మేడం ఎల్ షేప్ కాబట్టి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ ఇది ట్వంటీ లో మాత్రమే వస్తుంది ట్వంటీ ఓకే నైస్ ఇది మళ్ళీ మనకి అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి అడిషనల్ మేడం చూస్తున్నారు కదా ఇందాక మనం వచ్చేసి ఎల్ టైప్ సోఫా చూసాము ఇప్పుడు వచ్చేసి త్రీ వన్ వన్ అనమాట త్రీ వన్ వన్ చూస్తున్నారు కదా ఫైవ్ సీటర్ సోఫా అది వచ్చేసి చూస్తున్నారు కదా ఈ పిల్లో దీనికి వితౌట్ పిల్లో అనమాట ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఏంటంటే కొంతమంది ఇరిటేట్ అవుతుంటారు పిల్లోస్ పిల్లోస్ ఉంటే ఏంటి పిల్లలు తీసి పడేస్తారని ఇది ఫిక్స్డ్ పిల్లోస్ మేడం పిల్లోస్ రావు దీనికి బ్యాక్ సైడ్ పిల్లోస్తో ఏదైతే కంఫర్ట్ ఉంటుందో సేమ్ కంఫర్ట్ అలానే ఉంటుంది పిల్లోస్ తో ఉన్నట్టుగానే అండ్ దీని మోడల్ వచ్చేసి సిట్టింగ్ లో ఏముంటుంది అంటే మన సిట్టింగ్ లో ప్లై అండ్ ఫోమ్ ఉంటుంది బయట మార్కెట్ లో బెల్ట్ ఇస్తారు అనమాట సిట్టింగ్ లో బెల్ట్ ఇచ్చి దానిపైన ఫోమ్ ఇస్తారు మన ఓన్ మేను కాబట్టి సోఫా ఎలా అంటే సిట్టింగ్ లో వచ్చి దానిపైన థర్టీ టూ ఫోమ్ వస్తుంది చూస్తున్నారు ఫైబర్ లెగ్స్ అండ్ ఆఫ్ ఎలా తీసుకోవచ్చు ఇంట్లో మీరు క్లీన్ చేసేటప్పుడు కూడా ఏంటి అంటే మూవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు సో ఈ ఫైబర్ లెగ్స్ కాబట్టి మీరు రఫ్ అండ్ ఆఫ్ ఎన్ ముందు కన్నా ప్రాబ్లం లేదు సో మన ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే ప్రైజెస్ అనేవి ఉండవు డిస్కౌంట్ అనేది ఉండదు సో మళ్ళీ అడుగుతున్నాను కొన్ని స్పెషల్ ఐటమ్స్ మీద మీద డిస్కౌంట్ అని కాబట్టి దీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆ చేయొచ్చు మనం దీని ఎంఆర్పి వచ్చేసి మనకు థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అండ్ ఈ ఛానల్లో ఎవరైతే చూసి వస్తారో దీని ప్రైస్ మాత్రం జస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే స్కో ఇస్తాను ౌజ్ హండ్రెడ్ ఎంఆర్పీక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ డిస్కౌంట్ చేస్తే మాత్రం బయట కస్టమర్కి వచ్చేసి మనం ట్వంటీ నైన్ థౌసండ్ ఇస్తాము అండ్ మీరు ఈ ఛానల్ చూసి ఎవరైతే ఈ సోఫా ఈ ఛానల్ లో చూసి ఎవరైతే వస్తారో వాళ్ళకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇవ్వగలదు సో అక్కడ ఒక సోఫా చూసేసాము ఆఫర్ కూడా ఇచ్చేసారు మా సుమంటీ వ్యూర్స్ ఎవరైతే చూస్తారో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ చెప్పారు సో ఇంత ఇంకా దానికంటే లో బడ్జెట్ బేసిక్ బడ్జెట్ లో ఏమైనా అండి లో బడ్జెట్ లో అంటే దీంట్లో క్వాలిటీ కూడా ఏమైనా తగ్గిస్తారని మీకు డౌట్ రావచ్చు లో బడ్జెట్ లో ఉన్నా కానీ దాంట్లో క్వాలిటీ మాత్రం తగ్గించడం మాత్రం ఏ మాత్రం ఉండదు అన్ని ప్రీమియం లో ఉంటాయి సెవెంటీ థౌసండ్ సోఫాలో ఏదైతే యూజ్ చేస్తామో దీంట్లో కూడా సేమ్ అదే యూజ్ చేస్తాం లోపల ఫ్రేమింగ్ కూడా అండ్ పైన ఫ్యాబ్రిక్ మాత్రమే కాస్ట్ డిఫరెంట్ వస్తుంది అక్కడ మోడల్ బట్టి ఫ్యాబ్రిక్ వేరియేషన్ కాస్ట్ డిఫరెంట్ వేరియేషన్ వస్తుంది తప్ప మిగతా వేరియేషన్ ఉండదు లోపల అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు జస్ట్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మాత్రమే వస్తుంది జనరల్ గా అయితే ఇంత తక్కువకి ఇస్తున్నారు అంటే సంథింగ్ ఏదైనా గ్యాంబ్లింగ్ చేస్తున్నారేమో కానీ బట్ ఓన్లీ ఫ్యాబ్రిక్ లో డిఫరెన్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లో మాత్రమే డిఫరెంట్ ఉంటుంది మోడల్ లో మోడల్ మోడల్ ఇంకా ఫ్యాబ్రిక్ అండ్ ఇది కూడా చూడడానికి కూడా చిన్నదే కాబట్టి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే క్యూట్ గా చాలా సరిపోతుంది హాల్ లో క్యూట్ గా డీసెంట్ గా చిన్న హాల్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది కదండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన వీడియో చూసే వాళ్ళకి చాలా లాంగ్లో ఉన్న వాళ్ళకి కానీ వీడియో కాల్ ఫెసిలిటీ ఏమన్నా ఉంటుందంటారా ఎక్స్పెక్ట్ చేయచ్చు మేడం వీడియో కాల్ చూసి కూడా మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు యాక్చువల్గా వీడియో కాల్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే వాళ్ళు ఎలా అంటే చాలా లాంగ్ లో ఉండే వారికి వీడియో కాల్ చేసి మేము చూపించామంటే సోఫాసు డైనింగ్ టేబుల్స్ ఏవి కావాలన్నా చూపించచ్చు అండ్ వాళ్ళకి స్పెషల్గా ఎల్ టైప్ కావాలి అంటే యాక్చువల్గా లోకల్లో ఉంటే మెజర్మెంట్ తీసుకొని చేయొచ్చు మేము అండ్ లాంగ్ లో ఉన్న వాళ్ళకు కూడా వీడియో కాల్ లో మెజర్మెంట్ తీసుకొని కూడా సోఫాస్ చేసి ఇవ్వచ్చు ఓకే మెజర్మెంట్స్ కి మేమే ఇవ్వాలంటారా మీరు వస్తారు హోమ్ లోకల్ లో ఎక్కడ ఉంటే మేము రావచ్చు అండ్ లాంగ్ లో డిస్టెన్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియో కాల్ లో తీసుకుంటాం మేము మెజర్మెంట్స్ సో ఈ సోఫా ఏంటండి చాలా బాగుంది ఇది చాలా పెద్ద హాల్ ఉంటే చాలా స్పేషియస్ గా ఉంటే హాల్ ఇది చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా బాగుంది ఈ దీని సోఫా గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ చేస్తాను అండ్ ఇందాక ఇప్పటిదాకా చూశాం కదా 311 సోఫాస్ చూసాము ఎల్ టైప్ చూసాము అండ్ ఇప్పుడు వచ్చేసి రెక్లైనర్ మోడల్ అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఎల్ టైప్ రెక్లైనర్ అండ్ దీంట్లో టూ రెక్లైనర్స్ ఉంటాయి మనకి దీంట్లో మాన్యువల్ కావాలని ఇవ్వచ్చు పవర్ కావాలనేవచ్చు చూస్తున్నారు కదా ఈ లాస్ట్ లో ఆ లాస్ట్ లో మనకు రెక్లైనర్స్ ఉంటాయి మాన్యువల్ గా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రెక్లైనర్ అనమాట ఈ లాస్ట్ లో రెక్లైనర్ ఉంటుంది అండ్ ఈ సైడ్ పవర్ ఆ సైడ్ ఎలక్ట్రానిక్ కావాలనివ్వచ్చు ఈ సైడ్ పవర్ రెక్లైనర్ ఉంది ఆ సైడ్ మాన్యువల్ ఉంది చూడండి రెక్లైనర్ బయట మార్కెట్ లో వచ్చేసి సిట్టింగ్ లో ఎలా ఉంటుంది అంటే బెల్ట్ అండ్ ఫోన్ యూజ్ చేస్తారు రెక్లైనర్స్ లో కానీ మనది ఓన్ మ్యానుఫాక్చర్ కాబట్టి ఫ్యాక్టరీ అవుట్లెట్ మనదే కాబట్టి సిట్టింగ్ లో స్లై చేసి దానిపైన ఫోన్ యూజ్ చేస్తాం అలా లైఫ్ ఎలా ఎక్కువ ఉంటుంది మన దగ్గర పిల్లలకి జంప్ చేసినా సిట్టింగ్ కిందకి డౌన్ అవ్వడం మన దగ్గర అసలు అవనే అవ్వదు ఓకే నేనైతే చాలా మా రిలేటివ్స్ లోనే సోఫాస్ లో మా పిల్లలకి అది ఇరిగిపోయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి మరి మీ దగ్గర ఉన్న క్వాలిటీ అట్లా ఏమైనా జరుగుతుంది అంటారా అందుకే నేను చెప్తున్నా బెల్ట్ ఉంటే డౌన్ అయిపోతుంది మేడం దగ్గర బెల్ట్ ఉండదా సిట్టింగ్ లో ప్లై యూజ్ చేస్తాం మనం ప్లై యూస్ చేయడం వల్ల ఏంటంటే దాని స్టామినా దాని థిక్నెస్ అనేది పెరుగుతుంది సో అది పిల్లలకి జంప్ చేసినా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అండి ఆటోమేటిక్ అండ్ ఆటోమేటిక్ ఓకే ఓకే సో దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు దీని కాస్ట్ వచ్చేసి మనకు టూ రెక్లైనర్స్ తో కలిపి మనకు వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ లో మనకు వస్తుంది ఓకే సింగల్ సింగిల్ రెక్లైనర్స్ అనే సీట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయా సింగిల్ సింగిల్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను రండి ఓకే ఇప్పుడు మనం సింగిల్ రెక్లైనర్స్ చూడడానికి వచ్చాము కలర్ చాలా న్యూడ్ కలర్ చాలా బాగుంది సో ఇది ఇది ఏంటంటే దీని గురించి చెప్పండి దీని క్వాలిటీ ఏంటి చెప్పండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సింగల్ రెక్లైనర్ అన్నమాట ఫైవ్ సీటర్ సోఫా దీని కలర్ వచ్చేసి గ్రే కలర్ ఉంది చూసారా ఇది వచ్చేసి త్రీ వన్ వన్ అనమాట దీంట్లో టూ రెక్లైనర్స్ ఉంటాయి సింగల్ రెక్లైనర్స్ దీనికి పవర్ మాన్యువల్ కావాలనే కావాలనేవచ్చు అండ్ త్రీ సీటర్ కూడా టూ రెక్లైనర్స్ కావాలంటే ఇవ్వచ్చు టోటల్ ఫైవ్ సీటర్ కాబట్టి మనకి ఇందులో ఫోర్ రెక్లైనర్స్ కావాలనేవచ్చు టూ కావాలనేవచ్చు అండ్ వన్ కావాలని ఇవ్వచ్చు దీంట్లో ప్రజెంట్ మనకు టూ రెక్లైనర్స్ ఉన్నాయి సింగల్ చైర్ లో అండ్ దీని సిట్టింగ్ లో వచ్చేసి ప్లై అండ్ ఫోమ్ ఉందండి సిట్టింగ్ లో మీరు ఎలా జంప్ చేసినా పిల్లలు ఎగిరినా జంప్ చేసినా మనకు డౌన్ అయ్యే ఛాయిన్సే ఉండవు దీంట్లో ఓకే ఓకే సో దీని ఫ్యాబ్రిక్ అనేది ఏంటండి ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ దీని ఫ్యాబ్రిక్ గురించి ఒకసారి చెప్పండి దీని ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా ఇది లేదా ఫ్యాబ్రిక్ అనేసి టాప్ క్వాలిటీ అనమాట ప్యూర్ ఫ్యా ఫ్యాబ్రిక్ అంటారు దీని అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు జూట్ ఉంటుంది దీంట్లో మాల్ఫినా ఉంటుంది అండ్ మన వాడే ఫ్యాబ్రిక్ అన్ని టాప్ క్వాలిటీసే ఉంటాయి సిద్ధి ఫర్నిచర్ శ్రీరామ్ దర్పన్ మిత్తల్ ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ మీరు చూస్తున్న కలరే కాకుండా మీకు దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి హండ్రెడ్ ప్లస్ కలర్స్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు ఒక స్టార్ స్టోర్ కి విజిట్ చేశారనుకోండి మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ మేము ఎక్స్ప్లెన్ చూస్తాము అండ్ మోడల్స్ కూడా ఇదే మోడల్ కాకుండా త్రీ ఫోర్ మోడల్స్ కూడా మన దగ్గర రిక్లైన్స్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఈ కలర్ ఉందండి ఆర్డర్ చేసుకుంటే ఎన్ని డేస్ లో మనకి కలర్ అనేది ఎక్స్పెక్ట్ అంటారు టెన్ డేస్ లో కలర్ చేసి చేంజ్ చేసి ఇవ్వచ్చు మేడం సో దీని విషయానికి వారంటీస్తాయి వారంటీ కానీ గ్యారంటీ కానీ అలాంటివి ఏమైనా అవైలబుల్ ఉన్నాయా మన దగ్గర ఉంది మేడం దీని లోపల ఫ్రేమింగ్ వచ్చేసి మనకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది అండ్ మెకానిజం వచ్చేసి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఓకే సో మళ్ళీ దానికి హోమ్ సర్వీస్ అనేది అవైలబుల్ ఉందా హోమ్ సర్వీస్ అవైలబుల్ ఉంది మేడం మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఇంట్లో అయిందంటే ఇంట్లోనే చేసేసాం లేదు అక్కడ అవ్వదు అంటే ఇక్కడ తీసుకొచ్చి చేసి మళ్ళీ మీకు ఇవ్వచ్చు ఓకే దాట్స్ నైస్ సో సోఫా సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందా నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్స్ ఓకే సో మనం సోఫా సెట్స్ అయితే కంప్లీట్ గా కవర్ చేస్తాం ప్రైజెస్ ఏంటో తెలుసుకున్నారు దాంట్లో క్వాలిటీ ఎలా ఉంది ఫైబర్ అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది కదా నెక్స్ట్ ఇప్పుడు మనం డైనింగ్ సెక్షన్ కి వచ్చేసాము చూడండి డైనింగ్ టేబుల్స్ చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి రిచ్ లుక్ గా ఉన్నాయి సో బేసిక్ నుంచి హై ఎండ్ వరకు వెళ్దాము సో బేసిక్ మోడల్ కి నన్ను గణేష్ గారు తీసుకొచ్చేసారు ఇక్కడికి సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా చూస్తున్నారు కదా డైనింగ్ టేబుల్ వచ్చేసి ఇది ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అండ్ టేపుర్ తో ఉంది టోటల్ గా మనకి టాప్ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ ఉంటుంది మార్బుల్ కూడా థిక్నెస్ చూసారా ఎంత లా ఉందో టేబుల్ వచ్చేసి మన టోటల్ చైర్స్ అండ్ టేబుల్ కూడా టోటల్ టేక్ లో వస్తుంది మన ఇండియన్ టేకే మీకు ఏమాత్రం డౌట్ ఉంటే మీరు కార్పెంటర్ తో కూడా తీసుకొచ్చి చెక్ చేయించుకోవచ్చు అండ్ చూస్తున్న దీని డిజైన్ వచ్చేసి డిజైన్ ఉంటుంది టోటల్ గా లోపల అండ్ ఫ్లవర్ కూడా వస్తుంది చూడండి సిక్స్ సీటర్ కాకుండా మన దగ్గర ఫోర్ సీటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఎయిట్ సీటర్ కావాలంటే ఎయిట్ సీటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు చైర్స్ చూస్తున్నారు కదా ఈ చైర్స్ కూడా డిజైన్ ప్రీమియం రేంజ్ లో ఫ్యాబ్రిక్ తో ఉంటుంది అనమాట అసలు టెన్ ఇయర్స్ అయినా ఎక్కడికి పోనట్టు ఉన్నాయి అంత అంత క్వాలిటీ ఉంది దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే టేబుల్ లెగ్స్ చూస్తున్నారా మీరు లెగ్స్ ఏదైతే డిజైన్ లో ఉందో సేమ్ ద సేమ్ చైర్స్ ఏదైతే లెగ్స్ ఉన్నాయో సేమ్ డిజైన్స్ ఉంటాయి రెండు కాంబినేషన్ లో ఉంటాయి అనమాట మన దగ్గర చైర్స్ అండ్ టేబుల్స్ కూడా ఓకే ఓకే సో దీని ప్రైస్ అయితే అరౌండ్ అసలు అప్రాక్సిమేట్గా గా చెప్పండి దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి సెవెంటీ టూ థౌసండ్ లో వస్తుంది టోటల్ టేక్ అండ్ ఇటాలియన్ మార్బుల్ కాబట్టి సో ఇటాలియన్ టేబుల్స్ మనం చూసాం కదా ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయన్నారు కదా సో గణేష్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ మోడల్ పేరు ఏంటండి దీన్ని ఏమంటారు ఇది ఫోర్ సీటర్ టేబుల్ అని అర్థమైపోయింది ఇది ఫోర్ సీటర్ దీనిపై ఇందాక ఇటాలియన్ మార్బుల్ చూసాం కదా వచ్చి ఆనిక్స్ మార్బుల్ అనమాట ఆనిక్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు ఆనిక్స్ ఇటాలియన్ కంటే ఆనెక్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది దీని క్వాలిటీ కూడా బాగుంటుంది రఫ్ అండ్ రఫ్ ఇది ఎలా యూజ్ చేయొచ్చు మనకు ప్రాబ్లమ్ అండ్ చూసినా దీని బేస్ కూడా కింద వచ్చేసి టేక్ట్ బేస్ ఉంటుంది దీనిపైన పైన మార్బుల్ వచ్చేసి మాత్రమే ఆనక్స్ మార్బుల్ డిజైన్ కూడా చాలా బాగుంది చాలా సాలిడ్ గా చాలా రిచ్ లుక్ గా ఉందండి ఇది దానికంటే నాకు ఇది బాగా నచ్చింది సో దానికంటే ఎక్కువ ప్రైస్ దానికంటే కొంచెం ప్రీమియం కొంచెం ఉంటుంది ఆనిక్స్ మార్బుల్ కదా ఈ మార్బుల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి సో చాలా బాగున్నాయి అండి ఇటాలియన్ మార్బుల్స్ కావచ్చు ఇది కూడా ఇంకేమైనా వెరైటీస్ మన దగ్గర ఉన్నాయంటారా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా మీకు ఫోర్ సీటర్ చూపించాను కదా ఇప్పటివరకు నేను సిక్స్ సీటర్ కూడా చాలా మోడల్స్ చూస్తాను సిక్స్ సీటర్ అండ్ ఎయిట్ సీటర్ కూడా నేను మీకు చూస్తాను రండి ఫర్నిచర్ అనేది ప్రతి ఇంట్లో చాలా అవసరం అండి సో ఫర్నిచర్ ఉంటేనే మనకి ఇల్లు ఇంకా అదనపు అందాన్ని చేస్తుంది కదా సో డైనింగ్ టేబుల్స్ లోనే సిక్స్ సీటర్ చూడడానికి ఇప్పుడు మనం వచ్చేసాము సో దీని క్వాలిటీ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అని మాటలు అడుగుదాం చెప్పండి అండి దీని గురించి చూస్తున్నాం మేడం ఇది వచ్చేసి ఆనెక్స్ మార్బుల్ అనమాట సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది సిక్స్ ప్లస్ వన్ టేబుల్ అనమాట ఇది కూడా సేమ్ టేకుడ్ లో ఉంటుంది మనకి టేకుడ్ డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్ చూస్తున్నారు కదా ఎంత ప్రీమియం రేంజ్ లో ఉందో దీంతో వచ్చేసి డిజైన్ టేక్ లో కర్వింగ్ చేస్తుంది చూస్తున్నది అంతా టోటల్ గోల్డ్ ఫినిష్ అన్నమాట మన దగ్గర టేక్ లో మేము గోల్డ్ ఫినిష్ చేసాం దీంట్లో అండ్ దీనిపైన మార్బుల్ కూడా ఆనెక్స్ మార్బుల్ ఉంది చూడండి సిక్స్ సీటర్ అయితే దీని సైజ్ వచ్చేసి మనకు త్రీ అండ్ బై సిక్స్ ఉంటుంది మామూలుగా సిక్స్ సీటర్ అంటే ఫైవ్ బై త్రీ ఉంటుంది కానీ దీని సైజ్ వచ్చేసి మన దగ్గర త్రీ అండ్ హౌ బై సిక్స్ ఉంటుంది ఓకే ఓకే సో ఇది హై బడ్జెట్ అన్నట్టు నాకు అనిపిస్తుంది సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా లోపే ఉంటుంది మేడం ఓకే ఓకే నెక్స్ట్ ఇంకేం వెరైటీస్ ఉన్నాయండి ఆనెక్స్ మార్బుల్ అయితే కవర్ చేస్తాం మనం ఇటాలియన్ మార్బుల్స్ లోనే సిక్స్ సీటర్ కానీ ఎయిట్ సీటర్ కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయా సిక్స్ సీటర్ లో కూడా మన దగ్గర సిక్స్ సీటర్ లో ఉంది అండ్ ఎయిట్ సీటర్ లో కూడా ఆనెక్స్ మార్బుల్ తో మన దగ్గర రెడీగా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను రండి ఆన్ఎక్స్ మార్బుల్ లో మనం క్రీమ్ కలర్ డైనింగ్ టేబుల్ చూసాం కదా ఇంతే చాలా బాగుంది ఇది వైట్ కలర్ లో వచ్చి సో ఫినిషింగ్ కానీ నా ఒక్కసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అండి ఎస్ చూస్తున్నారు కదా ఇందాక మనం సిక్స్ సీటర్ చూసాము ఆనెక్స్ లో అండ్ క్రీమ్ కలర్ లో చూసాము ఇప్పుడు వచ్చేసి ఆనెక్స్ లో టూ కలర్స్ ఉంటాయి మన దగ్గర ఒకటి క్రీమ్ ఉంది ఒకటి వైట్ ఉంది చూసారు కదా అండ్ వైట్ చూసారా ఎంత ప్రీమియం లుక్ ఎంత డిజైన్ తో ఉందో కర్వింగ్ చేసి కూడా అండ్ ఆనెక్స్ లో డిజైన్ చేయాలంటే చాలా కష్టం అనమాట మన దగ్గర అవైలబుల్ ఉంది చూడండి ఎంత బల్క్ ఎంత హెవీ రేంజ్ లో ఉంది చూసారా ఈ డిజైన్ ఈ మోడల్ బల్క్ గా ఉంది అవును ఇది వచ్చేసి ప్రీమియం రేంజ్ మేడం మన దగ్గర ఇది మాక్సిమం మన హైదరాబాద్ లో దొరకడం చాలా కష్టం అండ్ మన స్టోర్ లో ఉంది చూసారా ఇది కాకుండా ఇంకా డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదే మోడల్ లో ఓకే ఇది ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది వన్స్ ఒకసారి ఈ ఫినిషింగ్ కానీ పాలిషింగ్ కానీ తగ్గిపోతే మళ్ళీ మనం పాలిష్ చేసుకోవడానికి మనం అవకాశం ఉంటే చేసుకోవచ్చు మేడం ఒకసారి పాలిష్ ఏమైనా మాక్సిమం డల్ అవ్వదు ఒకవేళ అయినా కానీ మనం పాలిష్ చేసుకోవచ్చు వీటికి ఓకే మీరు ఆ ఫెసిలిటీ కల్పిస్తున్నారా చేయొచ్చు సర్వీస్ ఉంటుంది దీనికి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మ్యాూఫ్యాక్చర్ డిఫాల్ట్ వన్ ఇయర్ తర్వాత చైర్స్ కూడా చాలా బాగున్నాయి ఆ సిట్టింగ్ ప్లేస్ లో అయితే ఆ గ్రీన్ కలర్ చాలా అద్భుతంగా ఉంది సో కాంట్రాస్ట్ తీసుకున్నారు మీరు వైట్ అంటే మళ్ళీ వైట్ షేడ్స్ తీసుకోలేదు కదా ఒకవేళ కస్టమర్ కి ప్యూర్ ఇక్కడ మన టేబుల్ మోనెక్స్ మార్బుల్లోనే వైటే కావాలి అనుకుంటే వైట్ షేడ్స్ ప్రిఫర్ చేయొచ్చా కస్టమైజేషన్ అందుబాటులో కస్టమైజేషన్ ఉంటుంది కాకపోతే చాలా టైం పడుతుంది మేడం కస్టమైజేషన్ నైన్టీ పర్సెంట్ అవైడ్ చేస్తాం లేదు స్పెసిఫిక్గా నాకు కావాలి అంటే మాత్రమే టైం తీసుకుని చేసి ఇవ్వగలుగుతాం ఓకే అప్రాక్సిమేట్ గా టైం డ్యూరేషన్ కూడా తెలుసుకుందాము మన వ్యూస్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు టైం కావాలంటే మనకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ టైం పడుతుంది మేడం ఓకే ఓకే సో ఇప్పుడు వరకు అయితే డైనింగ్ టేబుల్స్ అయితే సెక్షన్ అయితే కంప్లీట్ ఉన్నాయా అండి గణేష్ గారు సీటర్ ఫోర్ సీటర్ అండ్ సిక్స్ అవైలబుల్ సో ఎయిట్ సీటర్ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చేసాము చాలా పెద్ద ఫ్యామిలీకి అసలు రిలేటివ్స్ వచ్చినా సరే చాలా ప్రీమియం క్వాలిటీగా చాలా బాగుంది దీని డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ప్రైస్ గురించి కూడా చెప్పండి గణేష్ గారు చూస్తున్నారు కదా ఇందాక ఫోర్ సీటర్ అండ్ సిక్స్ సీటర్ చూసాము ఇప్పుడు వచ్చేసి మనం ఎయిట్ సీటర్ మేడం ఇది చూస్తున్నారు కదా హెవీ రేంజ్ ఎంత ప్రీమియం రేంజ్ లో ఉందో ఇది వచ్చేసి టోటల్ అవుట్ అనమాట కర్వింగ్ కూడా చూస్తున్నారు కదా గోల్డ్ ఫినిష్ నీట్ కర్వింగ్ ఉందో టోటల్ హ్యాండ్ మేడ్ మేడం మిషన్ మేడ్ అయితే కాదు ఇది టోటల్ కర్వ్ ఏదైతే ఇది టోటల్ హ్యాండ్ మేడ్ అండ్ దీని ఫ్యాబ్రిక్ కూడా చూస్తున్నారు కదా ఎంత ప్రీమియం చేసిన ఉందో టేబుల్ ప్రీమియం లో ఉన్నప్పుడు చైర్స్ కుషన్ కూడా చాలా ప్రీమియం లో కావాలని ఆలోచిస్తారు కస్టమర్స్ అండ్ కుషనింగ్ కూడా చూసారా ఎంత ప్రీమియం రేంజ్ ఎంత ప్రీమియం రేంజ్ క్లాత్ తో దీనికి కుషనింగ్ చేసాం అనమాట అండ్ దీని సైజు కూడా వచ్చేసి మనకు సెవెన్ బై త్రీ త్రీ అండ్ హాఫ్ ఉంటుంది ఎయిట్ సీటర్ దీని సైజు సెవెన్ ఇలా సెవెన్ ఫీట్ ఉంటుంది ఇలా త్రీ ఫీట్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది మేడం ఇది వచ్చేసి టోటల్ ఎయిట్ సీటర్ అన్నమాట ఓకే దీని కాస్ట్ ఎంత ఉండొచ్చండి దీని కాస్ట్ ఆల్మోస్ట్ వన్ ఎయిటీ లోపలే ఉంటుంది మేడం ఓకే సో బేసిక్గా కాస్ట్ గురించి ఎవ్వరు భయపడద్దండి బికాస్ ఇక్కడ ఉన్నవన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే అని ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్ నుంచి మనకి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పేసి తక్కువ అమ్మేయడం అలాంటిది ఏం జరగదు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటే ఒకసారి ఖచ్చితంగా క్రాఫ్ట్ ఫర్నిచర్కి విజిట్ చేయండి ఇంతవరకు కంప్లీట్ అయిపోయాయండి డైనింగ్ టేబుల్స్ ఆ ఇప్పటి అయితే ప్రీమియం రేజ్ లో డైనింగ్ టేబుల్స్ ఏవైతున్నాయి ఇవి కంప్లీట్ అయిపోయినట్టు లో బడ్జెట్ లో కూడా డైనింగ్ టేబుల్స్ కావాలని కస్టమర్స్ అడుగుతుంటారు కదా మా దగ్గర ఇంకా లో బడ్జెట్ లో కూడా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం పదండి సో మన క్రాఫ్ట్ ఫర్నిచర్ వచ్చేటప్పటికి చాలా పెద్ద యూనిట్ అండి ఇది కింద ఫస్ట్ ఫ్లోర్ ఉంటే పైన సెకండ్ ఫ్లోర్కి వచ్చేసినాం మనం ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ సీటర్ ఎయిట్ సీటర్ అలాగే డైనింగ్ టేబుల్స్ యూజ్ చేసినాం కదా ఇటాలియన్ మార్బుల్లోనే ఫోర్ సీటర్ ఒక చిన్న ఫ్యామిలీకి క్యూట్గా సరిపోయే ఒక ఫోర్ సీటర్ బేసిక్ మోడల్స్ ఉన్నాయి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమందాము గణేష్ గారిని సో గణేష్ గారు ఇది మార్బుల్ ఏంటి దీని క్వాలిటీ పరంగా ఏంటి కాస్ట్ పరంగా ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కింద టె సిక్స్ సీటర్ ఫోర్ సీటర్ ఎయిట్ సీటర్ చూసాం కదా అదన్నీ ప్రీమియం రేంజ్ అనమాట ఇప్పుడు వచ్చేసి మన కస్టమర్ లో బడ్జెట్లో కావాలని కొందరు అడుగుతున్నారు సో ఇది వచ్చేసి లో బడ్జెట్లో అనమాట మార్బుల్లో టోటల్ టేక్ట్ అనమాట చూస్తున్నారు కదా టోటల్ బేస్ అండ్ పైన చైర్స్ కూడా టోటల్ టేక్లో ఉంటాయి ఒరిజినల్ టేక్ అనమాట మీకు టేకా కాదా కన్ఫామ్ కావాలంటే మీరు కస్టమర్ కార్పెంటర్ తెలిసిన వాళ్ళు ఎవరంటే తీసుకొచ్చి కూడా చెక్ చేయించుకోవచ్చు ఇది ఒరిజినల్ టేకా కాదా అనేసి అండ్ టేబుల్ చూస్తున్నారు కదా టేబుల్ వచ్చేసి చాలా బ హెవీ రేంజ్లో ఉంటుంది టోటల్ స్ట్రాంగ్గా అండ్ పైన వచ్చేసి మార్బుల్ అనమాట ఇది ఇది వచ్చేసి నే నేచురల్ మార్బుల్ చూస్తున్నారు కదా ఇది చూసిన ఆర్జిన్ నేచురల్ మార్బుల్ అండ్ చైర్ కూడా టేక్ లో ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు రీజనబుల్ ప్రైజెస్ ఉంటే అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మాత్రమే ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ వస్తుంది విత్ మార్బుల్ విత్ మార్బుల్ ఓకే మార్బుల్ లేకుండా జస్ట్ గ్లాస్ లేకపోతే టేక్ లో ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి కూడా మన దగ్గర ఉన్నాయి అలాంటి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓకే చూద్దామండి పదండి చూస్తున్నారా ఇది వచ్చేసి పైన మార్బుల్ ఫినిషింగ్ లో ఇస్తాం కాకపోతే పైన ఫినిషింగ్ ఏదైతే ఉందో మార్బుల్ ఫినిషింగ్ అన్నమాట కానీ పైన మార్బుల్ కాదు జస్ట్ కోటింగ్ ఇచ్చాము మేము పైన గ్లాస్ వస్తుంది మనకు ట్వెల్వ్ ఎంఎం గ్లాస్ వస్తుంది అండ్ ఫోర్ ప్లస్ వన్ అనమాట ఇది ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఓకే So, uh, క్వాలిటీ తగ్గట్టే ప్రైస్ ఉంటుందండి సో ఇది చిన్న సింపుల్ గా ఉంది కాబట్టి అండ్ మార్బుల్ కూడా జస్ట్ నేచురల్ మార్బులే సో కంపేర్ చేసుకుంటే ఇటాలియన్ మార్బుల్కి కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ప్రైజెస్ లో కూడా ఆబ్వియస్ గా డిఫరెన్స్ ఉంటుంది సో దీని ప్రైస్ ఎంత అంటారు దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఉంటుంది జస్ట్ ఈ ఛానల్ ఎవరైతే వస్తారో వాళ్ళకి జస్ట్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మాత్రమే ఈ టేబుల్ అండ్ చేసి ఇవ్వగలుగుతా ఓకే అంటే మా సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నారు సో త్వరపడండి నెక్స్ట్ ఇంకేమున్నాయండి చూస్తున్నారు కదా ఫోర్ సీటర్లు ఇదే మోడల్ కాకుండా ఇక్కడ కూడా ఇంకో మోడల్ ఉంది అండ్ ఇదే మోడల్ లో మీకు సిక్స్ సీటర్ కావాలన్నా సిక్స్ సీటర్ కూడా మనం ఇవ్వచ్చు ఓకే ఇది రౌండ్ మోడల్ వచ్చింది అక్కడ స్క్వేర్ వచ్చింది సేమ్ అదే కాస్ట్ పరంగా కూడా సేమ్ ఉంటుంది సేమ్ సేమ్ ఉంటుంది మేడం సో మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాము సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో 24000 ని 20500 కి ఇస్తున్నారు అండ్ ఇదే మోడల్ ఫోర్ సీటర్ లో ఉన్న డిజైన్ మాకు సిక్స్ సీటర్ కావాలన్నా కూడా అది కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు చూసారు కదా అక్కడ ఫోర్ సీటర్ ఏదైతే ఉందో డిజైన్ అదే సిక్స్ సీటర్ లో ఇక్కడ మా దగ్గర అవైలబుల్ ఉంది ఓకే ఇది కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారా అవును ఇది ఆర్డర్ మేడం ఇది ఇది ఆర్డర్ చేసుకున్నారు కస్టమర్ ఆర్డర్ చేసుకుని కాకపోతే ఇది సిక్స్ సీటర్ ఇది చాలా లెంత్ కాని విడ్త్ కాని చాలా పొడుగ్గా ఉంది కంపేర్ టు 4 సీటర్ నెక్స్ట్ ఇది ఏంటి నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా టేకుట్ లో ఇందాక మీరు అడిగారు కదా మనం టేకుట్ లో విత్ గ్లాస్ టాప్ కావాలనేసి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్లాస్ టాప్ టోటల్ టేకుట్ అన్నమాట పైన స్టాండ్ అండ్ చైర్స్ టేక్ లో వస్తాయి ఓకే అండ్ పైన గ్లాస్ వచ్చేసి 12 mm గ్లాస్ వస్తుంది టోటల్ ఒరిజినల్ టేక్ మేడం ఇది ఓకే ఒరిజినల్ టేక్ ఒరిజినల్ టేక్ అంటున్నారు కాబట్టి కొంచెం ప్రైస్ గురించి కూడా తెలుసుకుందాము ఎక్కువే ఉంటదేమో ప్రైస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువ ఉంటుందని కానీ మన దగ్గర మాత్రం చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి జస్ట్ ఈ టేబుల్ ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మాత్రమే వస్తుంది టోటల్ ఒరిజినల్ ఇది టేక్ ఓకే ఒరిజినల్ టేక్ అక్కడ చూసుకున్నట్టు మనకు టేబుల్ టేక్ కాదు చైర్స్ ఒకటే టేక్ వచ్చాయి ఇక్కడ మొత్తం ఓవరాల్ గా అంత టేక్ అంతే కదండి అవును మేడం ఫోర్ సీటర్ లో అదే మోడల్ కాకుండా ఇక్కడ కూడా ఇంకో మోడల్ ఉంది చూడండి ఓకే మోడల్ అంతా మోడల్ లో డిఫరెన్స్ ఉన్నాయి అంతే ఇది ఓన్లీ ఫోర్ సీటర్ సేమ్ విడ్త్ అంతా ఒకటే ఇది కూడా టేక్ ఏనా టేక్ ఏ మేడం కింద స్టాండ్ అండ్ చైర్స్ టేక్ లో వస్తుంది టాప్ ఏదైతే ఉందో ఇది ఎండిఎఫ్ లో వస్తుంది టాప్ ఇది రిమూవబుల్ టాప్ అన్నమాట టాప్ సెపరేట్ చేయొచ్చు అండ్ గ్లాస్ కూడా సెపరేట్ చేయొచ్చు ఇది మన గ్లాస్ బ్రేకబుల్ అండి బ్రేకబుల్ కాదు మేడం స్టాంగ్ 12 mm గ్లాస్ వస్తే 12 mm థిక్నెస్ తో ఉంటుంది గ్లాస్ ఒకవేళ ఇన్ కేస్ బ్రేకబుల్ ఉంటే సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు చేయొచ్చు మేడం సో చూసారు కదా వీడియో కాల్ సర్వీసెస్ ఉన్నాయి హోమ్ సర్వీసెస్ ఉన్నాయి ఒకవేళ మీకు హాల్ లెంత్ని బట్టి కూడా సోఫాస్ కానీ డైనింగ్ టేబుల్ సెట్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి సో డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది మీ కస్టమైజేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు ఇప్పటివరకు టేకూర్లో చూసాము కానీ కంప్లీట్గా గ్లాస్ వచ్చిందండి ఎవరైతే ఇలా చాలా కొంతమంది ఇలా లైక్ చేస్తారు కంప్లీట్గా గ్లాస్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి స్టోరేజ్ యూనిట్ కూడా కావాలని సో దీని ప్రైస్ తెలుసుకుందాం ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మార్కెట్ లో చూసే ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనతో పాటు ఉన్న గణేష్ గారు ఏం చెప్తున్నారు అంటే సీసం వుడ్ అనేది అసలు ఇండియాలో చాలా తక్కువ ప్లేసెస్ లోనే ఉంటుంది ఎస్పెషల్లీ మన హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అయితే దొరకదు ఇది ఢిల్లీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కానీ మన దగ్గర కూడా మ్యానుఫాక్చర్ చేయడం జరుగుతుంది దట్ ఈ సీసం వుడ్ సీసం వుడ్ స్పెషాలిటీ ఏంటి అసలు దీంట్లో ఎన్ని రకాల ఉన్నాయి డైనింగ్ టేబుల్స్ ఫోర్ సీటర్స్ ఉన్నాయా సిక్స్ సీటర్స్ ఉన్నాయా అడుగుదాం చెప్పండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ సీసముడ్ అనేది మన హైదరాబాద్ లో దొరకడం చాలా తక్కువ అనమాట అండ్ మన దగ్గర మాత్రం స్పెషల్ గా సీసాముడ్ కార్ట్స్ డైనింగ్ టేబుల్స్ చెస్టర్స్ ఇవన్నీ మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మాత్రమే మీకు డైనింగ్ టేబుల్ చేపిస్తున్నాం చూడండి ఇది వచ్చేసి సీసాముడ్ అనమాట టోటల్ సిక్స్ సీటర్ అనమాట డైనింగ్ టేబుల్ చూస్తున్నారు సిక్స్ ప్లస్ వన్ లోపల డిజైన్ కూడా ఏదైతే ఉందో లోపల గోల్డ్ ఫినిషింగ్ ఉందన్నమాట టోటల్ గా డిజైన్ కూడా చూస్తున్నారా లోపల హ్యాండ్ మేడ్ కర్వింగ్ అనమాట టోటల్ గా టోటల్ దీని పైన టువెల్ ఎంఎం క్లాస్ వస్తుంది అండ్ స్టాండర్డ్ ఉంటుంది చాలా మందికి సీసం గుడ్ అంటే ఐడియా ఉండదు జనరల్ గా టేక్ లేకపోతే అంటే వుడ్ అంటే మనకి జస్ట్ టేక్ ఏదైతు టేక్ అంటే స్టాండర్డ్ ఉంటుంది దీని రఫ్ అండ్ ఎలా యూజ్ చేసినా దీనికి ప్రాబ్లం అనేది ఉండదు చాలా లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఓకే ఓకే జాగ్రత్తగా చూసుకుని అవసరం రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు ట్రావెలింగ్ లో కూడా మనం ఇది ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఫీజిబుల్ గానే ఉంటుంది ప్రైజెస్ ఎంత ఉండొచ్చు అండి దీంట్లో స్టార్టింగ్ ప్రైజెస్ ఎంత ఉంటాయి జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మాత్రమే వస్తుంది సీసమ్ వుడ్ డైనింగ్ టేబుల్ సిక్స్ సీటర్ లేకపోతే ఫోర్ సీటర్ సిక్స్ సీటర్ మేడం ఓకే సో సీసమ్ వుడ్ లో సిక్స్ సీటర్స్ చూసాము ఇది కొంచెం సేమ్ అట్లానే ఉంది కాకపోతే ఇంకా డిజైన్ డ్ ప్లేస్ వస్తాయి అనమాట గోల్డ్ అంటే ఒరిజినల్ గోల్డ్ కాదు జస్ట్ కోటింగ్ అనమాట గోల్డ్ కలర్ కోటింగ్ వచ్చేసి లోపల డిజైన్ ఇస్తాము చూసారు కదా ఇదంతా అండ్ దీంట్లో కూడా లోపల కర్వింగ్ ఉంటుంది చూడండి హ్యాండ్ మేడ్ టోటల్ గా ఇది కర్వింగ్ డిజైన్ కూడా ఈ డిజైన్ దీంట్లో ఆల్టరేషన్ అయితే ఉండవు మేడం జస్ట్ ఏదైతే ఉన్నాయి దీంట్లో చైర్స్ కూడా చూసారా లోపలికి వెళ్ళిపోతాయి జస్ట్ స్పేస్ కూడా మనకు ఉంటుందన్నమాట ఇంట్లో స్పేస్ ఆక్యుపై చేయదు కింద ఇంట్లో స్పేస్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ కోసం ఈ టేబుల్స్ ఇది కూడా అదే దీని మీద గ్లాస్ ఏం రాదు కదండి లేదు దానిపైన రాదు మేడం దీనిపైన గ్లాస్ వస్తుంది దానిపైన కూడా గ్లాస్ వస్తుంది ఇది వితౌట్ గ్లాస్ టేబుల్ ఇది ఓకే వితౌట్ గ్లాస్ చాలా సింపుల్ గా ఉంది అవును జస్ట్ వాటర్ వాటర్ ప్రూఫ్ ఇది వాటర్ కూడా మీరు దీనిపైన పోసి వాడొచ్చు ఏం కాదు రఫ్ అండ్ టఫ్ ఏలైనా యూస్ చేసినా నో ప్రాబ్లం ఓకే ఇది కూడా సీసం వుడ్ లోనే 6 సీటర్ ఇది ఇంకోటి ఏంటంటే సీసావుడ్ లో నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను జస్ట్ మన దగ్గర సీసాముడ్ లో ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉంటాయి బయట సీసాముడ్ లో మీకు ఎక్కడ కూడా ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ దొరకదు అండ్ మేము మీకు చూస్తాను ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ ఫోర్ సీటర్ మన దగ్గర కూడా అవైలబుల్ ఉంది అండ్ అది మనం ఇండోర్ అవుట్డోర్ కూడా యూజ్ చేయొచ్చు రండి చూస్తాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ అనమాట ఫోర్ సీటర్ ఇది ఫోర్ తో ఉంటుంది అండ్ ఇది మనం ఇండోర్ కూడా వాడచ్చు అండ్ అవుట్డోర్ కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు ఇది ఎక్కువ అవుట్డోర్ కి యూస్ ఒక గార్డెన్ ఏరియాలో పెట్టుకోవడానికి మీద బాగుండీ పెంట్ హౌస్ గ్రీనరీ ఉన్న ప్లేస్ లో పెట్టుకుంటే చాలా బాగుంటది చూస్తున్నారా టేబుల్ మొత్తం ఫోల్డబుల్ అయిపోయింది ఇది ఇండోర్ అవుట్డోర్ కూడా వాడొచ్చు మనము టేబుల్ మొత్తం ఫోర్ సీటర్ అనమాట ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్ ఉంటుంది మన దగ్గర దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఈ ఛానల్ సుమన్ టీవీ ఛానల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టేబుల్ ఇచ్చేస్తాను వెరీ నైస్ వెరీ నైస్ సో డైనింగ్ టేబుల్స్ ఓవరాల్ గా అన్ని చూసేస్తాం సీసం వుడ్ లో చూసాము గ్లాస్ లో చూసాము టేక్ ఎండిఎఫ్ అన్ని చూసేస్తాం కదా ఇప్పుడు మనం కాట్స్ దగ్గరకు వచ్చాము కాట్స్ లో సీసమ్ వుడ్ సో దీని సైజెస్ ఏంటండి ఒకసారి చెప్పండి చూస్తున్నారు కదా ఇందాక సీసమ్ వుడ్ డైనింగ్ టేబుల్ చూసాం ఇప్పుడు వచ్చేసి సీసం వుడ్ బెడ్స్ ఉన్నాయి మన దగ్గర బెడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దీని సైజ్ వచ్చేసి క్వింగ్ కింగ్ సైజ్ అనమాట దీంట్లో మన కింగ్ ఉంటుంది అండ్ కిన్ కూడా ఉంటుంది కింగ్ సైజ్ వచ్చేసి సిక్స్ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ ఉంటుంది ఇన్నర్ ఇన్నర్ వచ్చేసి వచ్చేసి చూస్తున్నారు కదా డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి ఆ ఫ్లవర్ మోడల్ డిజైన్ లోపల కూడా విత్ స్టోరేజ్ ఉంటుంది వితౌట్ స్టోరేజ్ ఉంటాయి మన దగ్గర దీంట్లో కూడా దీంట్లో ఆల్టేషన్స్ అంటూ ఏమి ఉండవు మేడం మన దగ్గర జస్ట్ డిస్ప్లే పీస్ ఏదైతుందో తీసుకెళ్ళడం మాత్రమే ఓకే అంతే కస్టమైజేషన్ డిజైన్ డిజైన్ నచ్చింది అంటే తీసుకెళ్ళిపోవడమే విత్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ కూడా దీంట్లో మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే స్టోరేజ్ చూద్దాం అండి మనం సో కింగ్ సైజ్ బెడ్ లోనే స్టోరేజ్ చూద్దాం కింగ్ సైజ్ బెడ్ లో వచ్చేసి స్టోరేజ్ చూడండి ఇక్కడ స్టోరేజ్ ఉంది మనకి వచ్చేసి టోటల్ లిఫ్టింగ్ లిఫ్టింగ్ వస్తుంది అనమాట మనకి స్టోరేజ్ వస్తుంది టూ సైడ్స్ వస్తుంది లిఫ్టింగ్ ఈ సైడ్ స్టోరేజ్ ఆ సైడ్ కూడా స్టోరేజ్ వస్తుంది మనకి ఓకే చూస్తున్నారు దీని సిట్టింగ్ లో కూడా ఎయిటీన్ ఎం ప్లై ఉంటుంది మనకి ఎంత జంప్ చేసినా ఏం కాదు మిడిల్ లో బేస్ కూడా ఏదైతే చూస్తున్నారో టోటల్ రాడ్ తో వస్తుందన్నమాట మనకి పైన పిల్లలకి జంప్ చేసి మనకు బ్రేక్ అయ్యే చాయిసెస్ ఉండవు అక్కడ పైన మన చేంజ్ చేసుకోవడానికి ఏముండదు మొటవైజేషన్ లేదు ఇక్కడ దీంట్లో కస్టమైజెస్ ఏముండదు మళ్ళీ సింగిల్ పీసెస్ దీంట్లో డిజైన్స్ ఉంటే మోడల్స్ ఉంటే దీంట్లో ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంటే మన దగ్గర ఒకసారి మీరు స్టోర్ కి విజిట్ చేసిన చాలా డిజైన్స్ ఉంటే మన దగ్గర మీకు చూపిస్తాం సో ఇది ఇంకొక ఇం ఇంకొక మనం బెడ్ దగ్గరకు వచ్చేసాము ఇది చాలా యూనిక్ గా ఉంది స్టోరేజ్ కూడా కనిపిస్తుంది ది సైజ్ ఏంటి ది బ్యాటరీసెస్ కూడా మాకు ఇస్తారా ఏంటి ఒకసారి ఇంక్లూడెడ్ ఎంత ఉంటాయి చార్జెస్ వితౌట్ ఎంత ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి చూస్తున్నారు కదా ఇది కూడా వచ్చేసి సీసా అనమాట యాక్చువల్గా మ్యాక్సిమం సీసము ఉండ్లో చాలా మంది కింద ఇస్తారు స్టోరేజెస్ అండ్ హెడ్ దగ్గర స్టోరేజ్ ఉంటాయి మన దగ్గర స్పెషాలిటీ అంటే హెడ్ దగ్గర కూడా స్టోరేజ్ కావాలని కస్టమర్స్ అడిగితే ఈ మోడల్ తెప్పించి మనం పెట్టాము యాక్చువల్గా చూస్తున్నారు కదా హెడ్స్ దగ్గర స్టోరేజ్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ వస్తుంది చూడండి మనకి టోటల్ కంప్లీట్స్ కింద కూడా స్టోరేజ్ టోటల్ కార్డ్ టోటల్ కంప్లీట్ గా స్టోరేజ్ ఉంటుంది అనమాట అండ్ మీరు దీంట్లో మ్యాట్రిస్ విత్ మట్రిస్ కావాలని ఇవ్వచ్చు వితౌట్ మాట్రిస్ కావాలన్నా ఇవ్వచ్చు ప్రెజెంట్ మేము పెట్టిన ప్రైస్ ట్యాక్సెస్ అయితే దీనిపైన వితౌట్ మ్యాట్రిస్ మ్యాట్రిస్ కావాలంటే గా ఉంటాయి అండ్ మ్యాట్రిక్స్ లో కూడా మేడం చాలా ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ మోడల్స్ ఉంటాయి అనమాట అండ్ దీని దీంట్లో కాయిరన్ ఫోమ్ ఉంటుంది స్ప్రింగ్ ఉంటుంది ఆర్త ఉంటుంది లెటెక్స్ ఉంటాయి ఈ మార్టిస్ అన్ని కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్ కు విజిట్ చేస్తే దీంట్లో ఉన్న ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఉన్నాయి అన్ని రీజనబుల్ ప్రైస్ మా దగ్గర అవైలబుల్ ఓకే కాదండి మరి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళకి మరి సైజెస్ మీకు ఇచ్చేస్తే మీరు కస్టమైజేషన్ మీరు చేసి ఆర్డర్ చేస్తే పంపిస్తారా మరి అక్కడికి యా చేయొచ్చు మేడం కాకపోతే మీకు కస్టమైజ్ కాట్లో కావాలన్నా సోఫాస్లో కావాలన్నా దేంట్లో కావాలన్నా కస్టమైజ్ చేసి మనం చేయొచ్చు కాకపోతే ఈ సీసమ్ వుడ్ ఏదైతుందో దీంట్లో ఎలాంటి కస్టమైజేషన్స్ మన దగ్గర ఉండవు ఓకే కస్టమైజేషన్స్ ఉండవు సేమ్ మన దగ్గర పీసెస్ సేమ్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏమున్నాయి అవే పట్టుకెళ్ళిపోవాలి ఓకే కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే కంపేర్ టు అన్నిట్లో స్టోరేజ్ ఎక్కువ ఉంది కదండి కింద ఉంది అలాగే ఇక్కడ హెడ్ దగ్గర హెడ్ దగ్గర కూడా స్టోరేజ్ వస్తుంది మనం సీసమ్ వుడ్ కార్డ్స్ చూసాం కదా గణేష్ గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ కార్ట్ ప్రైజ్ ఎంత చూస్తున్నారు కదా మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ బై సిక్స్ అనమాట స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ ఉంటాయి వితౌట్ మ్యాటర్స్ వితౌట్ స్టోరేజ్ తో మన స్టార్టింగ్ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ ఉన్నాయి ఓకే సైజ్ వచ్చేటప్పటికి దాని సైజ్ ఎంత ఫైవ్ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ ఓకే సో ఇది కూడా ఫైవ్ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ దీంట్లో మోడల్స్ ఏవైతున్నాయి అన్ని ఫైవ్ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ బై సిక్స్ సెవెన్ బై సెవెన్ దీంట్లో యాక్చువల్ గా బయట మార్కెట్ ఎలా ఉంటుందంటే ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ మాత్రమే ఉంటాయి కార్డ్స్ సెవెన్ బై సెవెన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవి కూడా కావాలంటే ఆర్డర్ పని చేసేవచ్చు సో ఇది చాలా బాగుంది వితౌట్ మ్యాట్రస్ వితౌట్ మ్యాట్రెస్ ఈ కాస్ట్ స్టోరేజ్ ఉంటుంది కదా దీంట్లో విత్ స్టోరేజ్ కావాలనివచ్చు వితౌట్ స్టోరేజ్ కావాలనేవచ్చు ఓకే విత్ స్టోరేజ్ అయితే ఎంత ఉంటుందండి కాస్ట్ హెడ్ దగ్గర కూడా స్టోరేజ్ కనిపిస్తుంది హెడ్ దగ్గర స్టోరేజ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ లో మాత్రమే వస్తుంది హెడ్ స్టోరేజ్ అండ్ కింద స్టోరేజ్ కావాలంటే అడిషనల్ చార్జెస్ అవుతాయి అవి ఆ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మాత్రమే వస్తాయి ఎక్స్ట్రా అడిషనల్ చార్జెస్ ఓకే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒకసారి చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో అది కూడా మళ్ళీ సీసన్ వుడ్ వుడ్కి వెళ్తున్నాం కదా మనం జస్ట్ వచ్చేసి టేక్ వుడ్ అనమాట ఏదైతే చూస్తున్నారో అది టేక్ ఓకే ఇది కింగ్ సైజ్ ఇది కింగ్ సైజ్ మేడం దీంట్లో టేకుట్ లో కింగ్ కావాలనే వచ్చు క్వీన్ కావాలనే వచ్చు చూస్తున్నారా ఇది వచ్చేసి కింగ్ సైజ్ అండ్ క్వీన్ కావాలంటే చూస్తున్నారా ఇక్కడ క్విన్ సైజ్ ఉంది మన దగ్గర ఇది వచ్చేసి క్వీన్ సైజ్ టోటల్ టేకుడ్ అనమాట హెడ్ బోర్డ్ లెగ్ బోర్డ్ మాత్రమే టేక్ లో ఉంటాయి మీకు డౌట్ కార్పెంటర్ చెక్ ఇది టేకా కాదా అని ఎన్ని సార్లు రిపీట్ చేస్తున్నారో అయినా కార్పెంటర్ కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర అంత హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనేది ఉంటుంది ఎక్కడ ఫేక్ అనేది ఉండదు కావాలంటే ప్రూఫ్ గానే మీరు తెచ్చుకొని మీరు చెక్ అని చెప్తున్నారు ఇంతకంటే ఎవరు చెప్తారండి హాల్లో దివాన్ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సోఫాస్ తో పాటు దివాన్ ఉంటే సో దివాన్ కనిపిస్తున్నాయి ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి చూస్తున్నారా ఇందాక ఓల్డ్ మోడల్ ఎలా ఉంటాయి అంటే మన దగ్గర చూస్తున్నారా ఇక్కడ దివాన్స్ ఉంటాయి ఓల్డ్ మోడల్ ఓన్లీ దివాన్స్ మాత్రమే ఉంటాయి అవి ఇప్పుడు స్పెషల్ గా రాయల్ మన దగ్గర రాయల్ లుక్ కావాలి అంటే జస్ట్ దివాన్ కంబెడ్స్ అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారా ఇది చూసి దివాన్ బెడ్ అనమాట స్టోరేజ్ కూడా స్టోరేజ్ వస్తాయి అనమాట దివాన్ కంబెడ్స్ చూస్తున్నారా ఇది వచ్చేసి ఫస్ట్ రో ఏదైతే రోల్ ఉందో ఇది వచ్చేసి స్టోరేజ్ ఉంటుంది టోటల్ గా అండ్ ఇది వచ్చేసి టోటల్ గా దివాన్ బెడ్ అనమాట కంప్లీట్ గా కింద మనకు మెకానిజం కూడా ఏముండదు దీంట్లో బయట చాలా మంది కస్టమర్స్ ఆలోచిస్తుండొచ్చు బయటకు లాగడం పెట్టడంలో ఇబ్బంది అవ్వచ్చు అని మెకానిజం ఏమైనా ఉంటే పాడైపోవచ్చు అని ఆలోచిస్తారు మనం దీంట్లో మెకానిజం ఏమి ఉండదు మనకు జస్ట్ కింద వీల్స్ మాత్రమే ఉంటాయి బయట సార్ ఎన్నిసార్లు అయినా తీయొచ్చు పెట్టొచ్చు దీంట్లో మెకానిజం అనేది ఉండదు అండ్ పైన చూస్తున్న మ్యాటర్స్ ఏదైతే ఉందో టోటల్ ఫోమ్ తో ఉంటుంది అనమాట డెన్సిటీ ఫోమ్ తో ఉంటుంది అండ్ పైన ఉన్న ఫ్యాబ్రిక్ కూడా టాప్ క్వాలిటీ అనమాట ఉండదు పిల్లలకి జంప్ చేసినా నో ప్రాబ్లం ఓకే చాలా స్పేస్ ఆక్యుపెన్సీ కూడా ఎక్కువ ఉండదు మంచిగా ఉంటుంది స్పేస్ తక్కువ ఉండి చాలా చిన్న ఇంట్లో ఉండే వాళ్ళకి లుక్ వైజ్ లుక్ గా ఉంటుంది అలాగే స్పేస్ వేసుకోవడానికి కాట్ లాగా అయిపోతుంది మనం కాట్స్ చూసాము డైనింగ్ టేబుల్స్ చూసాము సోఫాస్ చూసేసాము కానీ ఫర్నిచర్ అంటే ఇంట్లో అన్ని ఉంటేనే ఎక్కువ అందాన్ని యాడ్ చేస్తుంది కదా ఇంటికి సో డ్రెస్సింగ్ టేబుల్స్ ఆడవాళ్ళకి మిర్రర్స్ అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం చూసుకుంటూనే ఉన్నాను ఇంకా అక్కడ నుంచి సో బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు స్ప్రేస్ కానీ పౌడర్స్ కానీ ఇక్కడ స్పేషియస్గానే ఉందండి ఓవరాల్గా కింద చూద్దాము కింద ర్యాక్స్ ఎస్ కింద కూడా స్పేషియస్గానే ఉంది కలర్ అయితే ఇది కొంచెం లైట్ కలర్ లో ఉంది అండ్ ఇంటికి తగ్గట్టు కలర్స్ కూడా సెట్ చేసుకుంటూ ఉంటారు బెడ్ కి బెడ్ కలర్ ఏది ఉంటే ఆ కలర్ దీంట్లో కూడా సేమ్ అదే మోడల్ కాకపోతే కలర్స్ ఉన్నాయి మార్కెట్ ప్రైస్ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఎంత ఉందంటే నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ బట్ మన ప్రైస్ నైన్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ సిక్స్ రేంజ్ రేంజ్లో ఉంది హండ్రెడ్ రూపీస్ తక్కువ అంతే సో ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఉంది సేమ్ అదే ఎవ్రీథింగ్ ఈస్ సేమ్ ఇక్కడ పౌడర్స్ కానీ స్ప్రేస్ పెట్టుకోవడానికి యూటిలిటీ స్పేస్ చాలా బాగుంది సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్స్లో కూడా ఈ మధ్య చాలా మంది యూనిక్గా ఉండాలనుకుంటున్నారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కానీ కొంచెం మిర్రర్ సైజ్ కానీ ఓన్లీ మిర్రర్ ఒకటే వచ్చేలాగా చూడాలనుకుంటున్నారు సో దీంట్లో ఓన్లీ మిర్రర్ ఒకటే వచ్చింది సైడ్ స్పేసెస్ అయితే మనకి ఎక్కడ స్పేస్ లేదు ఇంటర్నల్ స్పేస్ అయితే ఉంది కానీ సైడ్స్కి అయితే స్పేస్ లేదు దీంట్లో అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడండి యుటిలిటీ స్పేస్ అనేది మొత్తం ఇంటర్నల్గానే ఉంది అండ్ ఈజీగా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూవ్ అవుతుంది అండ్ దీని ప్రైస్ చూద్దాము ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఉంది బట్ మన ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది చాలా బాగుంది లేటెస్టే సైడ్కి కూడా స్పేస్ ఉంది ఇక్కడ కూడా టూ సైడ్స్ స్పేస్ ఉంది అండ్ సింగిల్ మిరర్ వచ్చేసింది లుక్స్ డిఫరెంట్ కంప్లీట్లీ కింద కూడా యూటిలిటీ స్పేస్ ఉంది అండ్ ఎక్కడ మనకి ఇంట్లో స్పేస్ ఆక్యుపై చేయకుండా ఒక స్టాండ్ లాగా ఉంది బట్ ఇంటర్నల్ గా స్టోరేజ్ అనేది ఉంది లోపల ఇది పార్టికల్ బోర్డ్ సో మిర్రర్ అనేది డైరెక్ట్ సింగిల్ మిర్రర్ వచ్చేసింది ఇక్కడ యూటిలిటీ స్పేస్ అనేది ఎక్కడ మనకి సైడ్స్ ఇవ్వలేదు అండ్ చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది ఈ షేపింగ్ కానీ ఇది డిజైన్ కానీ చాలా బాగుంది లోపల ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు అండ్ కింద డ్రాయర్ లో కూడా బాగానే ఉంది స్పేస్ అండ్ ఇంటర్నల్ స్పేస్ కూడా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఉంది బయట ప్రైస్ అండ్ మన ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్ సిక్స్ సో ఇదే అండి క్రాఫ్ట్ ఫర్నిచర్ స్టోర్ అనేది మేడ్చల్ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ అవే ఇక్కడ ప్రీమియం క్వాలిటీ ఫర్నిచర్స్ అన్ని అందుబాటులో ఉంటాయి మన హోమ్కి సంబంధించినవి కాదు అలాగే ఆఫీస్ పర్పస్ కూడా అందుబాటులో ఉన్నాయి అండ్ చెప్పారు కదా మన సేల్స్ మేనేజర్ ఇక్కడ ఎందుకు ఎంత తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి నమ్మచ్చా లేదా బయట ప్రైజెస్ కంటే ఐ మీన్ మార్కెట్ ప్రైజెస్లో కంటే ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్లో తక్కువ ఉన్నాయి ఏంటి అంటే ఇక్కడ వాడుతున్న ఫైబర్ కానీ లోపల ఫ్యాబ్రిక్ కానీ చాలా క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ అండ్ బేసిక్ మోడల్ నుంచి అడ్వాన్స్ మోడల్ వరకు అందుబాటులో ఉన్నాయి సో ఖచ్చితంగా క్రాఫ్ ఫర్నిచర్ స్టోర్ ని విజిట్ చేయండి ఇంకా మీకు ఏమైనా క్వరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్ ని కాంటాక్ట్ అవ్వండి